పామర్ మండలం ఎల్లంకులు గ్రామంలో దేశోద్ధారక కాశీనాథన్ నాగేశ్వర పంతులు అవార్డుతో ఘనంగా సన్మానించారు. రాజమహేంద్రవరం గోదావరి ముద్దుపిట్ట సీనియర్ జర్నలిస్ట్ పికేఐ రాజాకు కృష్ణా తీరంలో అత్యంత ఘనంగా సత్కారాన్ని అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన విశ్వదాంగ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్లంకులు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు, విశ్వదాక దేశోద్ధారక కళాప్రపూర్ణ కాశీనాథని నాగేశ్వరరావు దంపతులు పురస్కారం లభించింది. తామర నియోజకవర్గం శాసనసభ్యులు యు కల్పన చేతుల మీదుగా ఈ అవార్డు బహుకరించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలో ప్రముఖ వేద పండితుల వంశం బంగారయ్య దంపతుల ఇంటిలో రాజా జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు పూర్తి చేశారు. కెమికల్ ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా కూడా చదివారు. 1972 సంవత్సరం స్థానిక దినపత్రిక సమాచారంలో కార్టూనిస్ట్ గా రాజా పత్రికా రంగంలో జీవనం ప్రారంభించారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, యువ, స్వాతి పత్రికలలో ఆయన కార్టూన్లు ప్రచురితమయ్యాయి. ప్రముఖ చిత్రకారులు, సినీ దర్శకులు బాబు, ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ చేతుల మీదుగా కార్టూనిస్ట్ గా ఆయన అవార్డులు అందుకోవడం జరిగింది. 1981 సంవత్సరంలో రాజమహేంద్రవరంలో రెండవ జాతీయ పుస్తక ప్రదర్శనలో తన 500 కార్టూన్లతో ప్రదర్శన ఏర్పాటు చేసి పలువురు ప్రశంసలు అందుకున్నారు. 1986 సంవత్సరంలో ఈనాడు పత్రిక విలేకరిగా జీవనం ప్రారంభించారు. అంచెలంచెలుగా పత్రికా రంగంలో ఎదిగారు. 1998 నుంచి ప్రముఖ జాతీయ వార్తా సంస్థ పీటీఐ ప్రతినిధిగా రాజమహేంద్రవరంలో సేవలు అందిస్తున్నారు.